హాయ్ నేను సాయి ఏపీసీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం వైసీపీ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై సిఐడి విచారణ ఆదేశించనున్నారు ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఈ వివరణల కారణంగా వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెలికి తీయటం సాధ్యమేనా ఒకవేళ లోపాలు వెలికి తీసినా వాటి ప్రకారం జగన్ అరెస్ట్ చేస్తారా అసలు చంద్రబాబు వ్యూహం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది అసలు వైసీపీ లిక్కర పాలసీ ఎలా ఉందంటే ప్రైవేట్ మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేసింది అప్పటికో సారీ అప్పటి వరకు ఉన్న డిస్టలరీలను పంపించేసింది స్థానికంగా తయారైన లిక్కర్ను ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్యం వినియోగాన్ని తగ్గించే పేరుతో ధరలను రెండు వందల శాతం పెంచింది అన్ని దుకాణాల్లోనూ నేరుగా క్యాష్తో కూడిన వ్యాపారాన్ని కొనసాగించింది ఇది పైక్ కనిపిస్తున్న వ్యాపారం అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ చెప్పిన లెక్కల ప్రకారం ఈ వ్యాపారాల వెనుక వైసీపీ నాయకులు డిస్టలరీలను మెయింటైన్ చేసి తమకు నచ్చిన బ్రాండ్లను తీసుకురావచ్చనేది తద్వారా చీప్ లిక్కర్ను కూడా అత్యధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణ వచ్చాయి అయితే చీప్ బ్రాండ్లపై అప్పట్లో వైసీపీ వివరణ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ తీసుకొచ్చిన బ్రాండ్లను మాత్రమే తాము అమలు చేశామని సభలోనే లెక్కలు వివరించింది నాటికి నాటి చంద్రబాబు సంతకాలతో కూడిన పత్రాలతో కూడా సభలో ప్రదర్శించింది కాబట్టి ఇప్పుడు ఆ పాలసీ చీప్ బ్రాండ్లను తీసుకువచ్చింది ఎవరినిదా తేల్చాల్సి ఉంది నగదు రూపంలో లావాదేవీలు జరిగిన నేపథ్యంలో వీటికి పద్దులు చూపించడం లేదా లెక్కలు తెచ్చడం కూడా కష్టమే ఒకవేళ అక్రమాలు జరిగాయని భావిస్తే నాటి లెక్కలు తెచ్చేందుకు ఏళ్ళ సమయం పడుతుంది లిక్కర్ కేసును అడ్డుపెట్టుకొని జగన్ను అరెస్ట్ చేయించాలనే వ్యూహం ఉన్నప్పటికీ దీనికి పక్కా ఆధారాలు చూపించాలి పైగా మద్యం పాలసీ అనేది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీనిలో ఢిల్లీ తరహా రాజకీయ కోణం అయితే కనిపించడం లేదు కాబట్టి ఈ కేసును సిఐడికి ఇచ్చినా విచారణ చేయించినా సమయం పడుతుంది నిజాలు ఏంటనే తెలాలంటే డిజిటల్ లావాదేవీలు లేనందున అవి తేలడం కూడా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది